నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్కులు అలాగే కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదానం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్కారం వాగర్థా వాగర్థ వివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయ్యే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ अन्नपूर्णे सदाणे शंकरणवल्ल ज्ञानवैराग्य देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो देव महेशवाशो भक्तादेशो भुवनत्र सरंभा शंकराचार्य मध्यमां अस्मदाचार्यपर्यत वंदे गुरुपरंपरा आदि सोमाय मंगलाय बुध गुरुशुक्रशनीभ्य राहवे केतवे नम शृगेजगदुपीठाद श्री 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 श्रीभारतिथिद महास्वामारी श्री 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 विधुशेखर विधुशेखरभारतीिथिद् महास्वामार పంచకామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వరకు ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం రథసప్తమిదో తారీఖున రథసప్తమి ఈ రథసప్తమి విశిష్టత ఏంటి ఎలా వినియోగించుకోవచ్చండి ఆ రోజుని కాస్త వివరంగా ప్రేక్షకులు తెలియజేస్తారా రథసప్తమి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత మనకు అనేక రకాలైనటువంటి పండుగలు ప్రతి తిథి కూడా పుణ్యతిథి అందున మాఘమాసంలో అంటేనే చాలా పుణ్యతిథులకి నిలవైనటువంటిది అనేక దేవ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి మాఘ మాసం కాబట్టి అందులో ప్రధానంగా రథసప్తమి చాలా విశిష్టత అయినట్టుంది కారణం ఏంటంటే ఈ సమస్తమైనటువంటి విశ్వానికి భూమండలానికి ప్రత్యక్ష దైవ భగవానుడు సూర్యుడు ఆ సూర్యుడు జన్మించిన రోజు మరియు ఆ సూర్యుని యొక్క ఆరాధన వలన ఆరోగ్యాన్ని పొందగలిగేటువంటి రోజు ఈ యొక్క రథసప్తమి రోజున కాబట్టి కాకపోతే ఈ రెండు వేల ఇరవై మూడులో ఏదో చాలా గొప్పది ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చండి సమస్త మానవాళికి శుభాన్ని కలిగించేటువంటి అనేకమైనటువంటి శుభ పుణ్యతిథుల యొక్క కలయిక ఈ రెండు వేల ఇరవై మూడులో జరగబోతుంది కారణం తెలుసుకుంటే అంతకుముందు జనవరి ఆరో తారీఖు రోజున ఏర్పడినటువంటి పౌర్ణమి సందర్భంగా ఆరుద్ర నక్షత్ర దర్శనం ఒకటి కావచ్చు అలాగే ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటివి పుణ్యతిథులు అనేటువంటి ఉన్నాయి అందులో మాఘమాసంలో వచ్చినటువంటి పుణ్యతిథి ఈ రథసప్తమి గొప్పది ఎందుకు ఈ రథసప్తమికి గొప్పది అని అంటున్నామంటే నవగ్రహాలలో ఆయుష్కారకుడైనటువంటి శని భగవానికి సంబంధించినటువంటి వారము శనివారం అలాగే ఆరోగ్యం భాస్కరాది చేత్ అనగా ఆరోగ్యం ఉండాలంటే సూర్యుని యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఆ సూర్యునికి సంబంధించినటువంటి నక్షత్రం సప్తమితిది అలాగే ఇక్కడ మనకు అనారోగ్యం నుంచి బయటపడేటువంటిది దేవవైద్యులు ఎవరై అంటే అశ్విని దేవతలు ఆ అశ్విని దేవతలకు సంబంధించినటువంటి అశ్విని నక్షత్రం ఆ రథసప్తమి రోజున కూడా ఉన్నది గమనించినట్లయితే ఈ రథసప్తమి రోజున చెప్పేటువంటివి విధానముగా వీక్షించేటువంటి రెడ్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా జాగ్రత్తగా వినండి ఇది అమూల్యమైనటువంటి సమయం అండి ఈ సమయాల్లో చెప్పిన విధంగా మీరు గనక చేసినట్లయితే తప్పకుండా ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా మనం అనేక ఇబ్బందులు పడ్డాం కరోనా బారిన పడి ప్రపంచమే గడగడలాడిపోయింది అటువంటి అనారోగ్య పరిస్థితులు మనకు ముందు ముందు మన వాళ్ళకి మనకి రాకుండా ఉండాలంటే ఈ రథసప్తమి ఒక్క రోజున ఈ చెప్పబోయేటువంటి పరిహారాన్ని మీరు పాటించండి అద్భుతమైనటువంటి ఆరోగ్య సిద్ధి వీక్షించేటువంటి రెడ్ టీవీ ప్రేక్షకులు కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక లేట్ చేయకుండా మనం ప్రోగ్రాంలోకి వెళదాం గమనించినట్లయితే రథసప్తమి ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడు శనివారం ఆ సప్తమి తిథి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు మాత్రమే ఉంది దృగ్గణిత సిద్ధాంత ప్రకారం చెబుతున్నాను పాత గణిత పద్ధతి పంచాంగ ప్రకారం కాదు దృగ్గణితమే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనగా భారతదేశం మొత్తము సర్వత్రా జ్యోతిష పండితులు ఆమోదించినటువంటి దృక్ సిద్ధాంత పద్ధతి ఆ దృక్ సిద్ధాంత పద్ధతి ప్రకారం సూర్య సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి శనివారం రోజున ఆ సూర్యోదయం దరిమల దుర్ముహూర్తం ఉంటుంది శనివారం రోజున సూర్యోదయం నుంచి దుర్ముహూర్తం ఉంటుంది శనివారం నాడు ప్రత్యేకించి కాబట్టి దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది అయితే సప్తమి తిథి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటే ఆ రోజున హోర గురుహోర ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉదయం పూట గురుహోర ఉంటుంది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు వణిజ కరణం ఉంటుంది ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తరువాత భద్రాకరణం వస్తుంది భద్రాకరణం అనేటువంటిది మంచి కరణం కాదండి దుష్కర్మలు పాపకర్మలు అలాగే శత్రుభేదనాది కర్మలు పంచమకార కర్మలు చేయడానికి అనుకూలమైనటువంటి సమయం ఈ భద్రాకరణం కాబట్టి ఈ భద్రాకరణం అనేటువంటిది అంత మంచిది కాదు కాబట్టి మనకు వణిజాకరణం ఉంటుంది ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు కాబట్టి ఆ వణిజాకరణానికి అధిపతి ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి స్థిరకరణం కాబట్టి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈ యొక్క దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషం నుంచి ఎనిమిది నల్ గంటల నలభై ఐదు నిమిషాల మధ్యకాలంలో మీరు దానాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది గురుహోరలో ఉంటుంది తర్వాత ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మనకు ఇంపార్టెంట్ అయినటువంటి సప్తమి తిథి వెళ్ళిపోతుంది అలాగే భద్రాకరణం వస్తుంది కాబట్టి సప్తమి తిథి శుభ సమయం ఉన్నటువంటి సమయం మనకు అన్ని రకాలుగా అన్ని కాలాలలో మనకు శుభాన్ని మనం చూసుకోవాలి కాబట్టి ఆ ఇరవై ఎనిమిదో తారీఖు రథసప్తమి రోజున ఉన్నటువంటి శుభ సమయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషాల మధ్య మాత్రమే అయితే దీనికి ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి రథసప్తమి అని అంటేనే జాతకరీత్యా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్య భగవానికి సంబంధించింది కాబట్టి సూర్యోదయం నుంచి మనము కొన్ని నియమాలు పాటించాలి ఏ విధమైన నియమాలు పాటించాలి దీనికన్నా ముందుగా ముందు రోజు మీరు ఉపవాసం ఉండాలి వీలైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రిపూట ఏదైనా కానీ పండ్లు పాలు పదార్థాలు స్వీకరించి ఎవరైతే వీక్షించేటువంటి ప్రేక్షకులు రెడ్టీవీ ప్రేక్షకులు ఎవరైతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనోవాంఛ మీ యొక్క కోరిక నెరవేర్చుకోవాలని ఎవరైతే సంకల్పం చేసుకుంటారో ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు వచ్చేటువంటి రథసప్తమి తిథిని ఈ మాత్రం మిస్ చేయకండి కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా ఏముంది మన చేతి నుంచి ఒక రూపాయి అయ్యేటువంటి ఖర్చు కాదు మన శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలి చేసుకోగలిగినట్లయితే ఈ రథసప్తమి సంబంధించినటువంటిది మనం సంపూర్ణముగా ఆ ఫలితాన్ని పొందవచ్చు అనగా శుక్రవారం రోజున వీలైతే ఉపవాసం ఉండండి కనీసం రాత్రిపూటనైనా కానీ ఏమీ భుజించకుండా ఉండండి తెల్లవారు జామున్నే ఐదు గంటల కల్లా నిద్ర మేల్కొనండి మేల్కొన్న తర్వాత మనము కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించాలి స్నానం ఆచరించేటప్పుడు చేయాల్సినటువంటి పరిహారాలు ఈ యొక్క రథసప్తమి రోజున ఇరవై ఎనిమిదో తారీఖు రోజునే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు రోజునే స్నానం ఆచరించే విధి విధానాన్ని తెలియజేస్తాను ముఖ్యముగా సూర్యునికి సంబంధించినటువంటి తిథి కాబట్టి సూర్యుని యొక్క అనుగ్రహం కోసమే కొన్ని పదార్థాలు ఉంటాయి ఆ పదార్థాలు మీరు ముందు రోజే పచారి షాప్కి వెళ్ళండి లేదా పూజా స్టోర్స్లో దొరుకుతాయి ఏంటివవి కుంకుమ పువ్వు మనిషిల దొరుకుతుంది యాలకులు అలాగే దేవదారు పొడి దేవదారు వృక్షానికి సంబంధించినటువంటి పుష్పాలు కానీ దేవదారు పొడి కానీ అలాగే వట్టివేళ్ళు ఇక ఎర్ర గన్నేరు పుష్పాలు లేదా ఎర్ర పుష్పాలు ఏవైనా మందార ఆకులు కావచ్చు ఇలా ఎరుపు రంగులో ఉండేటువంటివి ఇక యుష్టిమధికము ఇందులో ఎర్ర పుష్పాలు యాలకులు మన ఇంట్లో ఉంటాయి మనిషిలా దేవదారు పుష్పము దేవదారు పొడి అలాగే వట్టివేళ్ళు యుష్టిమధికము ఇవి మనకు పూజా స్టోర్లో దొరుకుతాయి వీటన్నిటినీ తెచ్చుకోండి తెచ్చుకొని ఐదు గంటలకల్లా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ఉదయం ఐదు గంటలకల్లా నిద్రలేచి వాటిని ఒక పెద్ద గిన్నెలో వేసి బాగా ఉడికించండి ఉడికించి మనం స్నానం చేసే గదిలో ఎలాగైతే మనం బకెట్లో నీళ్లు పోసుకుంటామో ఆ నీటిలో ఆ వేడి చేసినటువంటి దాన్ని కలిపేసేసి ఆ నీటితో మీరు స్నానం ఆచరించండి వీలైతే ఇంకా 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 మంచిగా జరగాలంటే శుక్రవారం రోజునే నల్ల నువ్వులు గంధకచ్చూరాలు బావంచాలు ఈ మూడింటిని తీసుకొని పచార షాపులో దొరుకుతాయి బావంచాలు గంధకచ్చూరాలని ఈ మూడింటిని బాగా నల్లగొట్టి ఒక ముద్దలాగా పెట్టుకోండి తెల్లవారుజామున ఈ చెప్పినటువంటి పదార్థాలు ఏవైతే మీరు ఉడికించి నీటిలో పెట్టుకుంటు పెట్టుకుంటారో బకెట్లో పోసుకుంటారో స్నానానికంటే ముందు కాలకృత్యాధులు తీర్చుకున్న తర్వాత ఒంటితో గట్టిగా మనం అభ్యంగన స్నానం అలా ఎలాగా నల్ల నువ్వుల నూనెను పెట్టి మనం ఎలా అయితే మనం శరీరానికి పట్టించి గట్టిగా శరీరం అంతా పట్టించి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత స్నానం చేస్తామో అదే విధముగా నల్ల నువ్వుల నల్ల నువ్వులు బావంచాలు గంతకచ్చూరాలు పొడిని బాగా మెత్తగా దంచి దా వాటితో అభ్యంగనం చేసి గట్టిగా ఒంటికి పట్టించండి పట్టించి ఈ చెప్పినటువంటి విధముగా బకెట్లో వేసినటువంటి ఏవైతే ఉడికించినవి ఉంటాయో ఆ ఉడికించిన నీటితో చెప్పిన పదార్థాలు స్నానం ఆచరించండి మీ మనస్సు చాలా తేలికగా అవుతుంది శరీరంలో ఎక్కడెక్కడో రోమాల కింద పేరుకుపోయినటువంటి అన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులకు సంబంధించినవన్నీ తొలగిపోతాయి శరీరం ఆరోగ్యత చేకూరుతుంది తరువాత సూర్యోదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలు అన్నాను కదా సూర్యోదయం అయ్యేది కాబట్టి ఐదు టు ఆరు మధ్యలో ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకొని చేసుకొని ఆరు గంటలకల్లా లక్ష్మీనారాయణ యొక్క చిత్రపటం ముందున కానీ లేదా ఏడు అశ్వములతో ఉన్నటువంటి సూర్యుడితో కూడుకున్నటువంటి చిత్రపటానికి కానీ పూలమాల వేసి చక్కగా ఏడు రథాలు ఆ సూర్యపటం ముందర ముగ్గు వేయండి లేదా తులసి చెట్టు దగ్గర ఆ విధంగా ఏడు రథాలతో కూడుకున్నటువంటి ముగ్గు వేయండి తులసి ఆ యొక్క సూర్యనారాయణ యొక్క విగ్రహం పెట్టి అక్కడ ఆవు దీపారాధన చేసి తూర్పు ముఖముగా కూర్చొని ఇప్పుడు సూర్యగ్రహ స్తోత్రాలు సూర్యగ్రహ కవచము సూర్యగ్రహ పంజరము సూర్యగ్రహ స్తోత్రము లేదా సూర్యగ్రహ ಸಂಬಂಧించినటువంటి ಸೂರ್ಯಾಷ್ಟಕಮ ಇಕ್ಕ ಸಂಬಂಧించినటువంటి ಸೂರ್ಯಗ್ರಹ ಗಾಯತ್ರಿ ಓಂ ಭಾಸ್ಕರಾಯ ವಿದ್ಮಹೇ ಮಹಾಜ್ಯೋತಿ ಕರಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ಆದಿತ್ಯ ಪ್ರಚೋದಯಾತ್ ಓಂ ಭಾಸ್ಕರಾಯ ವಿದ್ಮಹೇ ಮಹಾಜ್ಯೋತಿ ಕರಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ಆದಿತ್ಯ ಪ್ರಚೋದಯಾತ್ ಓಂ ಭಾಸ್ಕರಾಯ ವಿದ್ಮಹೇ ಮಹಾಜ್ಯೋತಿ ಕರಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ಆದಿತ್ಯ ಪ್ರಚೋದಯಾತ್ ಈ ಯొక్క గాయత్రి సూర్య గాయత్రి మంత్రం అయినా కానీ వీలైనన్నిసార్లు చేయండి లేదా ఒక మంచి మూల మంత్రం ఉందండి ఓం హ్రీం ఖషోల్కాయ స్వాహ ఓం హ్రీం ఖషోల్కాయ స్వాహ ఓం హ్రీం ఖషోల్కాయ స్వాహ ఈ యొక్క మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు ఉదయం ఆరు గంటల నుంచి మొదలుకొని ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మీరు చేయండి చేసిన తరువాత అంతకుముందే మీరు కొన్ని పదార్థాలు రెడీ చేసి పెట్టుకోవాలి దానం కార్యక్రమాలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు చక్కటి బ్రాహ్మణుని పిలిపించుకొని ఎనిమిది బావుకల్లా బ్రాహ్మణుని రమ్మని చెప్పండి లేదా మీరే దేవాలయానికి వెళ్ళిపోండి లేదా ఎనిమిది గంటలకే పూర్తి చేసుకొని దేవాలయానికి వెళ్ళే సమయం దొరకదు కాబట్టి వెళ్ళిన తర్వాత అక్కడ నల్ల నువ్వులు బెల్లము గళ్ళ ఉప్పు శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వుల నూనె ఇనుప మేకు ఇనుప బాణి ఈ విధమైనటువంటి పత్తి ఇవన్నీ కూడా నల్ల నువ్వులు అనగా శని దానాన్ని తీసుకునేటువంటి వాళ్ళు ఆరోగ్యం కోసమై అలాగే ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి ఇంకా చెప్పాలంటే గేదె నెయ్యి శ్రేష్టం దానానికి గేదె నెయ్యి ఇవి తీసుకుని వెళ్ళి బియ్యంతో సహా లేదా ఇంకా చెప్పాలి అంటే ఈ సంబంధించినటువంటి స్వయం పాక దానం పప్పు ఉప్పులు ఆకుకూరలు కాయగూరలు వీటితో సహా దక్షిణతో సహా బ్రాహ్మణుడికి దానం చేయండి ఈ విధంగా మీరు చేసినట్టయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటుగా సూర్య భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందుతారు మీ యొక్క సంపద అభివృద్ధి చెందుతుంది సంతానం అభివృద్ధిలోకి వస్తారు మీ యొక్క కోరిక ఏదైనా కానీ ఆ సూర్యనారాయణుడు యొక్క అనుగ్రహంతో మీకు కలిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇంకా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఏ పుణ్య కార్యమైనా చేసినప్పుడు అన్నదానము ఖచ్చితంగా చేయాలి అన్నదానం చేయని పూజలు ఫలించవు కాబట్టి మీకు చేతనైతే అన్నదానం చేయండి లేదా కాశీ క్షేత్రంలో మా ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం అనేటువంటిది నిజాయితీగా నడపబడుతుంది శివరాత్రి సందర్భంగా కావచ్చు వచ్చే గంగా పుష్కరాలు ఏప్రిల్ మాసంలో వచ్చే గంగా పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులకి అన్నార్తిని తీర్చేటువంటిది ఈశ్వరుడికి ఎవరు ప్రీతికరులు అవుతారంటే ఆ శివ బంధులకి అన్నార్తిని తీర్చే వాళ్ళందరూ శివునికి ప్రీతి పాత్రులు అవుతారు కాబట్టి సాక్షాత్తు విశ్వేశ్వరుడి కొలైనట్టు కొలువైనటువంటి ఆ కాశీక్షేత్రంలో అన్నదానం జరుగుతుంది కాబట్టి సప్తమి తిథి రోజున జరిగేటువంటి కార్యక్రమంలో అన్నదానం చేయదలిసిన లేదా మీ పుట్టినరోజు కానీ మీ పెళ్లి రోజున కానీ ఆనందంగా జరుపుకునేటువంటి దానికి సంబంధించింది ఏదైనా కానీ పది మందికి మీ ఆనందాన్ని పంచుకోవాలని ఉన్న ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు తద్వారా మీకు పరోక్షముగా మీ కుటుంబము అభివృద్ధిలోకి వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ రోజున మనకు ఐదు వేలు నోట్లు వెళుతున్నాయి అని అంటే మన తాత ముత్తాతలు చేసినటువంటి పుణ్యఫలం ఈ రోజున మనం అనుభవిస్తున్నాం మరి మన తరువాత తరాల వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి మనం మంచి పని చేశాం పుణ్యకార్యం చేశాము అనేటువంటి తృప్తి ఎందుకనంటే ఎన్నో కార్యాలు చేస్తుంటాం తెలుసో తెలియకో ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాం ఇబ్బందులు పెట్టి ఉంటాం కానీ వాటన్నిటి నుంచి మనల్ని విముక్తి చేసేది కేవలం అన్నదానం కాబట్టి అన్నదానానికి మీకు తోచింది సహాయ సహకారాలు వీక్షించేటువంటి టీవీ ప్రేక్షకులు అందించవచ్చు ఇది ఈ విధంగా చెప్పినటువంటి విధంగా మీరు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో గనక మీరు చెప్పిన విధంగా దానాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ చేసినట్లయితే మీకు తప్పకుండా ఆ సూర్యనారాయణ యొక్క అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది ఎందుకనంటే ఎనిమిది నలభై ఐదు తర్వాత సప్తమి తిథి వెళ్ళిపోతుంది అలాగే ఎనిమిది నలభై ఐదు తర్వాత భద్రకరణం వస్తుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అవకాశం ఉంటే ఈ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీరు చక్కగా చెప్పిన విధంగా ఒకటికి రెండు సార్లు మళ్ళీ వీడియో చూడండి తప్పులేదు చక్కగా అర్థమవుతుంది అన్ని విధాలుగా మీకు తెలియజేసాం చక్కగా మీకు జరుగుతుందని చెప్పవచ్చు రైట్ అండి మొత్తం క్రతువుని ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా అండి తప్పకుండా ఇక్కడ ఏంటంటే మందికి వీక్షించే రెడ్ టీవీ ప్రేక్షకుల్లో కూడా కొన్ని సందేహాలు ఉంటాయి ఏటి సూతకంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కానీ ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళకి సంవత్సరం తీరకుండా ఇవన్నీ చేసుకోవచ్చా అని అంటారు కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు నోములు వ్రతాలు చేయట్లేదు మీకు సంబంధించినటువంటి పుష్టి కార్యక్రమం అని అంటారు ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఆచార పరంపరంగా వచ్చేటువంటి కేదారేశ్వర కార్తీక నోములు కానీ వరలక్ష్మి వ్రతాలు కానీ ఇట్లాంటి కానీ గృహప్రవేశాలు వివాహాది శుభకార్యాలు అనగా ఒక ఇంటికి మామిడి తోరణం కట్టగలిగి ఉండేటువంటి ఏ శుభకార్యము చేయకూడదు కాకపోతే మరి ఏటి సూతకంలో కొంతమంది పిల్లలకి సంతానం కలుగుతుంది భారసాల చేయాలిగా చెప్పదు కదా ఏటి సూతకంలో కొంతమంది పుడతారు అన్నప్రాశన చేయాలిగా ఇవన్నీ తప్పవు కదా అలాగే కేశఖండనం కూడా వస్తుంది కదా అది తప్పవు కదా సాంప్రదాయం సాంప్రదాయమే కాకపోతే శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడంలో వచ్చినటువంటి ఇబ్బందులు చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు నిత్య దేవతారాధన చేసుకోవచ్చు గుళ్ళు దర్శించుకోవచ్చు అలాగే కొబ్బరికాయలు కొట్టకూడదు అనే నియమము అలాగే వ్రతాది కార్యక్రమాలు పూజ అవి పూజలు మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు తప్పు మీ ఇంట్లో నిత్య దీపారాధన నిత్య దేవతారాధన చేసుకోవచ్చు ఇంకా విశేషంగా చెప్పాలనంటే మరణించిన వాళ్ళకి సంవత్సరం తిరిగే లోపల సంవత్సరం లోపల ఎవరైతే అన్నదానం ఆ కుటుంబ సభ్యులు చేస్తారో బ్రహ్మదేవుడు ఆ అన్నదాన ఫలితాన్ని మరణించిన వారి ఖాతాలో వేస్తాడు ఆ పుణ్యఫలం అనగా కొడుకులు చేశారనుకోండి అన్నదానము మరణించినటువంటి తల్లిదండ్రుల ఖాతాలో పడతాయి అది విశేషం ఇది తెలియదు చాలా మందికి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కాశీలో నిత్యానదాన కామాక్షి నిత్యానదాన ఆశ్రమం నడపబడుతుంది అవకాశం ఉన్నవాళ్ళు సందర్భంగా అన్నదానానికి మీ సహాయ సహకారాలు వస్తు రూపేణా ధన రూపేణా అందించగల ప్రార్థన రైట్ అండి అలాగే ఇది ఒకవేళ ఈ తిథి సమయంలో ఆడవాళ్ళకి అడ్డు రోజులు ఉండొచ్చు ఇంకొక రోజు ఎప్పుడైనా చేసుకోవాలి అంటే ఏదైనా అండి ఆస్కారం సంబంధించి ఇది కూడా చాలా మందికి ఉండేటువంటి సహజంగా ఆడవాళ్ళకి వచ్చేటువంటిది ఎందుకంటే ఇంట్లో చేసుకునేటువంటి కార్యక్రమం కాబట్టి ఆడవాళ్ళకి సంబంధించినటువంటిది చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విశేషం గమనించుకోవాలి మనము ఈ సప్తమి తిథి రోజున ఎందుకు గొప్పదిగా ఉన్నదంటే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు నేల కొరిగిన తర్వాత తనకి మరణాన్ని తనని తన ఇష్ ఇష్టామరణం అనేటువంటిది తన శంతన మహారాజు తన తండ్రి అయినటువంటి శంతన మహారాజు ఇచ్చాడు కాబట్టి కోరుకుంటాడు సు అనగా ఈ సంబంధించినటువంటి సూర్యునికి గమనానికి సంబంధించి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి చూశాడు అందున మాఘమాసం వరకు వేచి చూశాడు రథసప్తమి రోజు నుంచి ఏకాదశి రోజున మరణించాడు రథసప్తమి రోజు నుంచి పంచప్రాణాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణాన్ని వదులుకుంటూ ఏకాదశి రోజున శ్వాస విడిచాడు తద్వారా ఏక భీష్మ ఏకాదశి కాబట్టి ఈ సమయంలో ఇబ్బందులు రుతుక్రమ రీత్యా ఆడవాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు భీష్మ ఏకాదశి రోజున మీరు ఈ నియమాన్ని ఆచరిస్తే రథసప్తమితో సమానమైనటువంటి వ్రత యొక్క ఫలితాన్ని భీష్మ ఏకాదశి రోజున వీక్షించేటువంటి రెడ్ టీవీ మహిళా ప్రేక్షకులు పొందుతారని చెప్పవచ్చు ఏ కారణాల వల్ల అబ్బాయిలు కానీ చేయలేకపోయినా రథసప్తమి రోజున చేయలేకపోయినా మీరు ఈ యొక్క ఏకాదశి రోజున మీరు చేసినట్లయితే ఇదే సమయాల్లో చేసుకోవచ్చండి ఏకాదశి ఏకాదశి రోజున ఎప్పుడు కూడా శుభ ఫలితం ఏకాదశి రోజున చేసుకోవచ్చు చాలా చక్కగా వివరంగా మాకు అర్థమయ్యేటట్టు తెలియజేశారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మాపణమస్త